हाय फ्रेंड्स वेलकम टू माय चैनल विपिंग क्रीम एला तैयार चेलो चूपिस्तानु विपिंग क्रीम चाला टेस्टी गा उंटुंदी केक्स की डेकोरेट चेसुकोवडानिकी विपिंग क्रीम चाला बागुंटुंदी चूसारा एंत पर्फेक्ट गा वच्चिंदो इप्पुडु एला चेयालो चूपिस्तानु दीन कोसम नेनु बेकर्स विपिंग क्रीम पाउडर नी तीसुकुन्नानु दीनि नेनु अमेज़न लो आर्डर चेसानु నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇందులో మనకి ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి చాక్లెట్ స్ట్రాబెర్రీ అని నెట్ వెయిట్ వచ్చేసి 450 గ్రామ్స్ ఎంఆర్పి 375 రూపీస్ ఈ పౌడర్ నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఈ పౌడర్ మనకి 4-5 కేక్స్ వరకు వస్తుంది అలాగే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 1-1.5 ఇయర్ వరకు ఉంటుంది విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందాం ఇప్పుడు దీని కోసం ఒక కప్పు లోకి విప్పింగ్ పౌడర్ తీసుకోండి మీరు ఏ కప్ అనే యూస్ చేసుకోవచ్చు 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుందాం ఒక బౌల్ లోకి ఇప్పుడు సేమ్ కప్ తో చల్లటి పాలు తీసుకుందాం అంటే ఫ్రిజ్ లో పెట్టుకున్న పాలుని 1 కప్ తీసుకోండి మీరు ఏదైతే పౌడర్ ని తీసుకున్నారో అదే కప్ తో 1 కప్ తీసుకోండి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఆ పౌడర్ అంతా బాగా కలుపుకోవాలి పాలల్లోకి పౌడర్ అంతా బాగా కరిగిపోవాలి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే మనకి క్రీమ్ అనేది కొంచెం చిక్కబడుతుంది ఇలా విస్కర్ తో గాని ఫోర్క్ తో గాని క్రీమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ సేపు పడుతుంది 10 నిమిషస్ అలా పడుతుంది నేనైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ బేటర్ తీసుకొని దాంతో విప్పింగ్ క్రీమ్ అనేది తయారు చేస్తాను ఇప్పుడు ఇలాగా ఎలక్ట్రికల్ బేటర్ తో బీట్ చేసుకోవాలి ఇలా 5 నిమిషస్ ఎలక్ట్రికల్ బీటర్ తో బీట్ చేసుకుంటూ ఉంటే మనకి ముందు చూసి కన్నా ఒక 3 అంతలు ఎక్కువ పెరుగుతుంది ఇలా ఎలక్ట్రికల్ బీటర్ తో బాగా చేసుకోవాలి హై స్పీడ్ లో పెట్టుకొని ఈ విప్పింగ్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కేక్స్ కి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విప్పింగ్ క్రీమ్ తో మనం కూల్ కేక్స్ ని చేసుకోవచ్చు అలాగే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ లా కూడా తయారు చేసుకోవచ్చు చూసారా విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో ముందు చూసే కన్నా ఎంత క్వాంటిటీ పెరిగిందో మీరే చూసారు కదా ఇలా 5 టు 6 మినిట్స్ వరకు ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులో మనకి ఆల్్రెడీ షుగర్ యాడ్ చేసి ఉంటుంది మనకి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2-3 స్పూన్స్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని అప్పుడు మనం బీట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ క్రీమ్ ని మనం ఫ్రిజ్ లో 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో చూడడానికి బౌల్ ని ఇలా తిప్పాను ఎక్కడ పడలేదు కదా సో పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని మనం ఈ క్రీమ్ అందులో వేసుకొని మీకు ఇష్టమైన డిజైన్స్ వేసుకోండి ఇలా చాలా ఈజీగానే మన ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కేక్ వీడియోస్ కోసం అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్